తమలు 28 సార్లు వచ్చా ఇక్కడికి 82 సార్లు సోమవారాన్ని పోలవరంగా చేసుకొని సమీక్షలు చేసి పూర్తి చేయడానికి ముందుకు పోయా ఎవరైనా ముందుకు రాకపోతే వాళ్ళని పిలిపించి మాట్లాడా వాళ్ళకు ఉదారంగా నష్టపరిహారం ఇచ్చా గట్టిగా కూడా నచ్చు చెప్పాను అది నేను పడిన కష్టం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఈ రోజు నేను అడుగుతున్నా మీరు చెప్పాలి ఒక ప్రాజెక్ట్ ని ప్రారంభించి ఆ ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేసిన నేను మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ఆపోజిషన్ లీడర్ ని పోలవరం ప్రాజెక్టు పై అర్హత ఉందా తమ్ముళ్ళు ఉందా లేదా నేను పోవాలా లేదా మీరు చెప్పండి వద్దంటారా మీరు నాకు అర్హత లేదంటారా మీరు ఏం చెప్పాలి తమ్ముళ్ళు ఉన్మాద పాలన ఒక సైకో పరిపాలన రౌడీల పాలన నేను అడిగాను అక్కడ డీఎస్పీ గారిని నేను ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని 28 సార్లు వచ్చాను అప్పుడు లేని నక్సలైట్ థ్రెట్ ఇప్పుడే ఎందుకు వచ్చిందని అడిగా ఆవిడ నీళ్లు నవలింది సమాధానం చెప్పలేక ఓకే రాత్రి వద్దన్నారు రేపు ఉదయం వస్తా ఎల్లుండి వస్తా వారంలో వస్తా నెల్లో వస్తా ఎప్పుడు రావాలో చెప్పమని అడిగాను తమ్ముళ్ళు మీరే చెప్పండి ఇక్కడుండే పోలవరం వాళ్లే కాదు రాష్ట్ర 5 కోట్ల మంది మీరు ఆలోచించండి ఈ ప్రాజెక్టు మీది దీనికి లాభం మీకు